సంతోషంగా ఉన్నాం అందరూ. నిజంగా కూడా అందరికీ మంచి వరి. మన భారతదేశానికి ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన రోజు, ఈరోజు తెలిసే ఉంటాను. అయితే చిన్న విషయాన్ని మీకు గుర్తిస్తాను. ఒక టీచర్గా ఎలా ఉండాలి, ఎలా చదువు చెప్పాలి, ఎలా క్లాస్ రూమ్ టీచింగ్ మెయింటైన్ చేయాలి, అన్నీ కూడా మనం ప్రయత్నం నేర్చుకున్నాం. దాదాపు 8 సంవత్సరాల నుంచి మీరు టీచర్గా పనిచేస్తున్నారు. అయితే ఈనాడు టీచర్ అంటే నేను క్లాస్ రూమ్ లో 2-3 సార్లు చెప్పే ఉన్నాను, బీక్యూడ్ ఏంటి బీక్యూ బస్సర్, ఈ సంస్కృతం అనుకోద్దు అని ఆనాడు చెప్తున్నా ఈనాడు చెప్తున్నా. ఎప్పుడైతే మనం స్కూల్ కు కరెక్ట్ గా పోతామో మనల్ని ఎవరు చెప్పింది, చదువు చెప్పడము చెప్పకపోవడం అనేది సెకండరీ ఇష్యూ, ప్రైమరీ ఇష్యూ స్కూల్ పోవడం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను టీచర్గా పనిచేసే రోజుల్లో రాయదుర్గ మండలంలో పనిచేస్తూ ఒకటి, అక్కడ మా మాస్టర్ ఉండే వెంగముని అని, ఆయన ఏం చేశారంటే 8:45 స్కూల్లో ఉంటాడు, నేను 8:50 లేదా 9 బికాజ్ నేను ఫస్ట్ హాఫ్ నుంచి కొంచెం నడుచుకుంటే వాళ్ళ రోడ్లో వచ్చి దాదాపు 1 కిలోమీటర్ కాబట్టి కొంచెం అది 5 నిమిషాలు లేడు. అయితే ఆయన కరెక్ట్గా టైంకి వచ్చేవాడు, ప్రయాణం చేశాడు. సెకండరీ ఇష్యూ చెప్పాడు చదువు గురించి, అది మనం చెప్పకూడదు ఆయన గురించి. అయితే ఒక సంఘటన జరిగింది ఆ ఊరిలో, ఏంటంటే ఆయన ఊ అలవాటు ఎందుకు చెప్తున్నానంటే అది కూడా మనం మన జీవితం నుంచి తీసేయాలంటే ఎందుకు చెప్తున్నాం, తాగుడు అలవాటు ఉంది ఆయన. ఆ తాగుడు అలవాటు వల్ల బాగా ఏదో ఒక సందర్భంలో పోలీస్ స్టేషన్ వేశాడు, ఆయన వేస్తే ఊర్లో అందరూ విన్నారు పోలీస్ స్టేషన్ రాయదుర్గ పోలీస్ స్టేషన్ పోయి ఏం మా సార్ అరెస్ట్ చేసినారు ఏంటిది సార్ మీ సార్ కాదు తాగలేదు పర్సనల్ ఇష్యూ అని చెప్పి దానివల్ల ఎఫెక్ట్ కొట్టుకుంటుంది. రెండవది ఆయన తాగుడు తాగుడు చేసి తాగిన తర్వాత ఎస్ఐని బాగా దుర్పశలాడ్డాడు, ఏమన్నాడు ఇక్కడ దాన్ని ఎస్ఐ తింటూ ఉంటారా పోలీసు వాళ్ళు. అయితే అతను ఎవరు కాపాడినారు అంటే ఊరంతా కాపాడారు, మా స్కూల్ మా సార్ రోజు వస్తాడయ్యా రోజు వస్తాడు అని కాపాడారు. కాబట్టి సిన్సియర్గా స్కూల్కి ఇన్ టైం వెళ్ళండి, ఇన్ టైం పెట్టాడు నో ప్రాబ్లం. చదువు చెప్తామా చెప్పకపోవడానికి మీకు మీ ఇష్టం, చెప్తే పిల్లలు బాగుపడతారు చెప్పకపోతే పిల్లలు బాగుపడతారు. రెండవది ప్రతి టీచరు లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకుంటే జీవితంలో మనతో పాటు మన ఫ్యామిలీ మనకు వచ్చే సమస్యలు ఏవైనా పరిష్కరించుకోవచ్చును. ఇది వాస్తవం ప్రశ్న. ఎలా లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి ఒక చిన్న సంఘటన చెప్పిన తర్వాత నేను లాజికల్ థింకింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఒక సంఘటన మా శివాజీ సార్ తెలిసి విషయము, ఎందుకంటే ఆయన చాలాసార్లు ఈ విషయం పెట్టుకుంటాము. ఒక పండితుడు తెలుసు మీకు, జాతకాలు చెప్పేవాడు, తర్వాత ముహూర్తాలు నిర్ణయించేది. ఆయన ఎలా ఉంటాడు, ఒక పిల్లక పెట్టుకోవడం, సంఖలో ఒక గొడుగు పెట్టుకోవడం, మరచెంపు మరచం పడుతుంది సార్, వీళ్ళు పెట్టుకుపోతాడు ఊర్లో. అటువంటి ఎత్తుకొని ఒకరోజు ఒక ట్రైన్లో పోవాలని ప్రయత్నం చేస్తూ నేను సింగ్కి వచ్చినాడు. వస్తే ట్రైన్ విపరీతమైన రష్ ఉంది, ఆ రష్లో ఇది ఎక్కడ ఇవ్వలే అందరూ తోసేసాడు. తోసేస్తానే అక్కడ
అక్కడ టీసీలు తర్వాత స్టేషన్ మార్పు చూస్తా ఉన్నాం. తోసేసినప్పుడు ఈ పండితులు ఏమన్నంటే 24/5 అనేసి పక్కకున్నాడు. ఈరోజు ఆ టీసీలు స్టేషన్ మార్పు చూస్తా ఉన్నాం. ఈ మాస్టర్ వాళ్ళు తోసేసి ఉంటే నువ్వు ఒక నంబర్ చెప్తాడు, ఆ నంబరా ఏదన్నా అక్క నంబరా ఈ టీసీల్లో ఒక అతను బాగా ఆలోచించే వ్యక్తి. ఏమిటి 24/5 మరి ఆయన అడుగుదామంటే అయ్యాడు. చాలా చాలా థింక్ చేసినాడు. ఆ థింకింగ్ డెవలప్ చేసుకోవడానికి చెప్తున్నాం మీకు అందరికీ. బాగా థింక్ చేయాలి, బాగా ఆలోచించాలి. చాలా మంది అడిగాడు, వాళ్ళ టీచర్ని అడిగినారు, వాళ్ళ కాదు మందని అడిగినాడు, ఎవరు చెప్పలే. లాస్ట్ ఒక సందర్భంలో ఇంట్లో ఏవో పుస్తకాలు చెప్తా అంటే అతను ఓ లిస్ట్ కనబడింది. ఏం లిస్ట్ కాదు అంటే సంవత్సరాల పట్టిక. ప్రభవ వైభవ సంవత్సరం ఉన్నాయి కదా, ఆ సంవత్సరాల ముందు లిస్ట్ చూసుకుని తెచ్చినాడు. దాంతో 24/25 చూసాడు. 24 అంటే కరణామ సంవత్సరం, 25 అంటే నందనామ సంవత్సరం, 24/25 అంటే కరణందన గాని పడతా అంట. వెళ్ళిపోయినాడు స్వామి. అంత కష్టమైన చూడండి, గాడి పడదా అని తిట్టడానికి 24/25 అని చెప్పేసి వెళ్ళిపోయినారు. బాధ చేసుకోవాలి. అలా కనుక్కునేటట్టే డెఫినెట్ గా మనం కూడా మంచి డెవలప్ చేసుకోవాలి. పిల్లలకు డెవలప్ చేసేదానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. పుస్తకాలు విన్నాం కాదు. ఇప్పుడు విశాల గారు వస్తుంది, మ్యాథమెటిక్స్ ఫండ్ ఉంది, దాంట్లో ఎన్ని రకరకాల సైన్స్ ఫండ్ ఉంది, అవన్నీ చదువుకొని అందుకోసమే ప్రతి టీచరు నిరంతర విద్యార్థి. ఎందుకంటున్నామంటే ఎప్పుడు చదువుకోవడం వస్తే పుస్తకాలు చదవాల్సిందే. ఇలా చేసినప్పుడే మనకు చెప్పగలం. మనం ఎప్పుడు చెప్పించుకోకూడదు. నా సూత్రం ఇది, ఎవరైనా మనం చెప్పేవాళ్ళని ఉండాలి. ఎప్పుడు టీచర్ అయినవాడు ఆల్వేస్ చెప్పేవాడే ఉండాలి. చెప్పించుకోకూడదు. చెప్పించుకోకూడదు అంటే సబ్జెక్ట్ మనం బాగా చదువుకోవాలి. సబ్జెక్ట్ బాగా చదువుకోవాలంటే మనం లేని పుస్తకాలు వెళ్ళాల్సిందే. ఈనాడు రకరకాల టెక్నాలజీ పెరిగిపోయింది, దాంతో నేర్చుకోండి. మనం నేర్చుకునే అందించండి అని మీ అందరికి తెలియజేస్తూ చివరగా ఈ ఎడ్యుకేషన్తో మీరు ముందు ఉండకూడదండి. బీఈడి బీఏ చేయాలి, ఆ బిఎస్ చేయాలి, ఆ బీఈడి చేయాలి, తర్వాత ఎంఎస్ చేయాలి, ఆ ఎంఈడి చేయాలి. ఇలా మన సబ్జెక్ట్ను నాలెడ్జ్ను బాగా అప్లై చేసుకున్నట్టయితే, మన క్వాలిఫికేషన్ పెంచుకున్నట్టయితే ఈరోజు మేమందరూ నిలబడి మేమందరూ ఉన్నాయి తప్ప మేమందరూ స్కూల్ అసిస్టెంట్గా ఎస్సీ అసిస్టెంట్గా ఉండి స్కూల్ అసిస్టెంట్ అయి స్కూల్ అసిస్టెంట్ లెక్చర్ అయినా దానికి కారణం ఏంటంటే మన చదువును మనం డెవలప్ చేస్తున్నాం. ఆ విధంగా మీరు కావాలని, మంచి ప్రమోషన్ ఉంటుంది, మంచి ఉన్నత పదవులు కావాలని మీ అందరికీ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.